హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, 3 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఆ మొక్కలన్నీ తడిసి చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎండ అనేది రావట్లేదండి, ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ మీద చినుకులు చూసారా ఎలా ఉన్నాయో. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మెయిన్గా ఈ మాన్సూన్ సీజన్లో అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా. కూల్కూల్గా ఉన్నప్పుడు ఇంట్లో లంచ్కు టేస్టీ టేస్టీగా ఉండే వెజ్ కూర్మా కాంబినేషన్గా ఘీ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా రుచి ఉంటుంది అనమాట. నేను చేసినట్లుగా ట్రై చేయండి. మనం రెస్టారెంట్లలో అలాగే డాబా సైడ్ అలా తింటాం కదా, అంతకంటే టేస్ట్ ఉంటుంది. నిజమండి, నేను చేసినట్లుగా ట్రై చేసి తిని చూసి ఎలా ఉంది అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు చెప్పండి. నేను మీరు చేసిన విధంగా నేను కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టుకోవాలన్నమాట ఘీ రైస్కు. తర్వాత వెజిటబుల్ కుర్మా కోసము వెజిటబుల్స్ అన్ని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. లేట్ లేకుండా తొందరగా చేసేద్దామని చూపిస్తాను, రండి. ఘీ రైస్ కోసము ఇదిగోండి బాస్మతి రైస్ కనీసం 20 నిమిషాల పాటు నానాలి. ఇప్పుడే నానబెట్టాను. మనము ఎక్కువగా మిక్స్ చేస్తూ కడగకూడదు అనమాట. ఎప్పటికైనా బాస్మతి రైస్ అనేది విరిగిపోతాయి. ఇలా కలబెట్టుకుంటూ వాటర్ అనేది వంపేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఇవి నానేసరికి మనం వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా వెజ్ కుర్మా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక 2 తీసుకున్నానండి పొటాటోస్, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 తీసుకున్నానండి క్యారెట్ అనమాట, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవేమో బీన్స్, ఇవేమో పచ్చిబట్టనాలు అండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టువి తీసేసి ఇలా వాటర్లో పెట్టుకున్నాను. ఇవన్నీ మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇవి కూడా ఒక 20 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. చూడండి, ఒక పెద్ద టీస్పూన్ అయిన సోంపు, అలాగే ఒక టీస్పూన్ అయిన గసాలు, ఒక 12 నుంచి 14 ఉంటాయండి జీడిపప్పు అనమాట. ఇవి కూడా ఒక 20 నిమిషాల పాటు నానాలన్నమాట, అందుకని నేను ముందుగానే నానబెట్టుకున్నాను మసాలా కోసం. ఇంకా అలాగే ఆనియన్స్ అంతా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అవి ఇంకా కట్ చేసుకోలేదు, కుక్కర్లో ఉడికేసరికి కట్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి అల్లం అనమాట, 2 ముక్కలు, కొంచెం 2 పెద్ద సైజు ముక్కలు తీసుకున్నాను. ఇవన్నీ మసాలాకండి, లవంగాలు, అలాగే చెక్క, ఒక 3 యాలకలు, ఒక 2 పచ్చిమిర్చి అనమాట. ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్కి వేసుకుంటాను. ఒక విజిల్ వస్తే ఉడికిపోతాయండి. వెజ్ కుర్మా అంటే ఇలా చిన్నగానే ఉంటాయి కదా కట్ చేసినట్టు వెజిటబుల్స్, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఘీ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషను. అలాగే పెరుగు చట్నీ కూడా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే నేను ఇవైతే వేయట్లేదండి, పచ్చిబట్టనాలు ఊరికనే ఉడికిపోతాయి అనమాట డీప్ ఫ్రీజ్లోటివి. ఓన్లీ ఈ 3 వరకే వేసాను. మీరు కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ ఏవైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. గోబీ కూడా యాడ్ చేసుకునేసి కుక్కర్లో ఉడికించుకోవచ్చు. నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇంట్లో, అందుకని వేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, అలాగే తగినన్ని వాటర్. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి, ఊరికే మునిగేంత వరకు. చూడండి, కొంచెం ఆయిల్ అనమాట, 1 స్పూన్ కంటే తక్కువ వేసాను. కొంచెం ఆయిల్ వేసాను. మూత పెట్టేసి 1 విజిల్ రాణించేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇదిగోండి కుక్కర్ విజిల్ వచ్చింది, ఇంకొంచెం ఆవిరి పోవాలి. ఇది ఆవిరి పోయే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ఇలాంటి మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు ముందే నానబెట్టుకున్నానండి. ఒక 10 నుంచి 14 ఉంటాయి జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ సోంపు అనమాట. వాటర్తో సహా వేయాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, అలాగే చెక్క, లవంగాలు, అలాగే 1 3 యాలకలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి మనం మిక్సీకి వేసుకోవాలి. ఇవైతే తాలింపులు వేయాలండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర అండి, కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర కనుక పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకని నేను పుదీనా యాడ్ చేయట్లేదు. అలాగే 1-2 స్పూన్ల కొబ్బరి పొడి. టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి. ఇది కొనుక్కొచ్చిన కొబ్బరి పొడి అనమాట, ఇంట్లో కొబ్బరి అయిపోయింది. ఇవన్నీ కలిపి కావాలంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకునేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటాను. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆనియన్స్ చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి.
ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ అనమాట. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ప్యాన్ గురించి కూడా మీరు అడుగుతారు, ఇది బెర్గనర్ కంపెనీది. ఇది లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హెవీ బాటమ్ది, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత రెండు బిర్యానీ ఆకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఈ ఆనియన్ కొంచెం రెడ్ కలర్లోకి మారాలండి. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగు అండి, ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు అన్నమాట. ఈ టొమాటోస్ అన్ని బాగా మెత్తబడాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మెత్తబడతాయి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి టొమాటోస్ అంతా బాగా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు కారం పొడి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. తగినంత కారం పొడి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వాడాం కనుక చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కారం లేదండి, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ మైన ధనియాల పొడి, అలాగే కొంచెం అండి ఒక పించ్ అంత జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ మైన అండి గరం మసాలా అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పచ్చిబట్టనాలండి ఇందులోనే వేయాలన్నమాట. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమే పెట్టుకోవాలండి, మనమేం వాటర్ యాడ్ చేయలేదు కనుక మాడిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ వేడికే ఈ పచ్చిబట్టనాలు ఉడికిపోతాయి అన్నమాట. నిమిషాలు పైన అయిందండి, చూడండి ఇలా రౌండ్ గా వచ్చాయి కదా, ఉడికినట్టున్నాయండి పచ్చిబట్టనాలు. మనం డీప్ ఫ్రీజ్ లో పెట్టినట్టు కనుక చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇదంతా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆవిరి కూడా పోయిందండి. కుక్కర్ లో ఉడికించుకున్నాం కదా, చూడండి వాటర్ తో సహా మనం వేసుకోవాలన్నమాట. ఇందులోకి గోబీ వేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి గ్రేవీ చూసారా ఎంత థిక్గా ఉందో, మనం డాబా స్టైల్ ఇలాగే ఉంటుంది కదా. ఒక 5 నిమిషాలు పట్టండి, ఆల్రెడీ బాయిల్డ్ కదా వెజిటబుల్స్, మనం మసాలా వేసాం కదా ఆ మసాలా అంతా వెజిటబుల్స్ పట్టుకునేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో కొంచెం ఎండుది కస్తూరి మెతి ఉంటుంది కదా మెంతిపొడి, అది వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుంటాను. 5 నిమిషాలు పైన అయిందండి, చూడండి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, చూడండి ఎంత టేస్టీగా టేస్టీగా ఉండే గుమాలు ఇస్తుంది. అసలు ఇలాగే ఉంటుంది కదా కన్సిస్టెన్సీ అయిపోయింది ఫ్లేవరు, మనం ఇంట్లో చేసుకునేది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. అలాగే మనం లంచ్ బాక్స్లోకి పిల్లలు మామూలు నార్మల్గా అన్నం పప్పు అని పంపిస్తే సరిగ్గా తినరు కదా, ఈ విధంగా చేసి పంపేయండి, పిల్లలు ఒక్క మెతుకు కూడా ఉండకుండా మొత్తం లాగించేస్తారు. కొంచెంగా కొత్తిమీర యాడ్ చేశాను,
అలాగే కొంచెం కస్తూరి మెంతి అనమాట, ఎండబెట్టిన మెంతి పొడి. మీరు ఆల్రెడీ మెంతాకు వేసింటే కనుక ఇది అవసరం లేదనమాట. నేను తాలింపులో ఉన్న మెంతికాకు వేయలేదు కదా, అందుకని ఇది వేస్తున్నాను. ఇలా నలిపి వేయాలన్నమాట. అంతేనండి, సింపుల్గా ఈజీగా. నేనైతే లంచ్ బాక్స్కి పాప కింద ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే నైట్ అన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఉదయానికి మనకి ఈజీ అవుతుంది కదా, అందుకని. ఇదిగోండి, సూపర్ సూపర్ టేస్టీగా ఉండే వెజ్ కూర్మా రెడీ అయిపోయింది. మనం ఘీ రైస్ సెట్ చేస్తున్నాం కనుక కొంచెం సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఘీ రైస్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కనుక ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. వెజ్ కూర్మా అయితే రెడీ అయిపోయింది కదండి, ఇది పక్క తీసుకుని ఘీ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఘీ రైస్ కోసం అనేసి ఇలాంటి బాండి పెట్టుకున్నానండి. ఇదైతే నాన్ స్టిక్ది, వండర్ చెఫ్ కంపెనీది. మీరు అందరూ అడుగుతుంటారు కనుక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి అన్నమాట. ఘీ రైస్ అంటున్నాను కనుక ఇందులో ఘీ యాడ్ చేస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకని ఇలా ఉంది. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండేలా ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఘీ రైస్ అంటున్నాను కనుక కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 3 స్పూన్ల మైన యాడ్ చేశాను. తర్వాత ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 3 తీసుకున్నానండి అనాస పువ్వు, ఒక చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఒక 2 యాలకులు అన్నమాట. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలండి, తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నమాట. నేను వెల్లుల్లి అంటే యాడ్ చేయట్లేదు ఘీ రైస్లోకి, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. వెల్లుల్లి అంత ఫ్లేవర్ అనిపించదు అన్నమాట, ఓన్లీ అల్లం ముక్కలు ఒకటి యాడ్ చేశాను. ఈ అల్లం ముక్కలు కొంచెం ఫ్రై కావాలి, అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆన్ అయ్యానండి. ఇలా నిలువుగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం బాగా కలర్ మారాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ కొంచెం కలర్ మారాయి కదా. మామూలుగా యాక్చువల్గా అయితే నెయ్యి హీట్ అయిన పార్ట్ని ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్క తీసుకోవాలండి. నేను బాండీ హీట్ ఎక్కిందనే మర్చిపోయాను. ఇవి కొంచెం నెయ్యి వేసేసి సపరేట్గా వేయించుకుంటాను. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అది బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 కప్పుల వాటర్కి 1 కప్పు పాలు, 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ అది చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కప్పు పాలు యాడ్ చేశాను, 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటాను. మూడు కప్పులు నీళ్లు, 1 కప్పు పాలు అండి, గుర్తుపెట్టుకోండి. 2 కప్పుల రైస్కి 4 కప్పులు అనమాట టోటల్గా. ఇంకా తగినంత సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కొంచెం 1 పొంగు రానివ్వాలండి, తర్వాత మనం బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పాలు నీళ్లు అన్నీ బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం అండి ఎక్కువ ఏదండి కస్తూరి మెంతి అనమాట, 1½ స్పూన్ కంటే తక్కువ ఉంది. ఇలా నలిపి ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత ముందుగా 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, బాగా వాష్ చేసుకున్నాను, అలాగే నీళ్ళంతా వంచేసాను. ఈ బాస్మతి రైస్ వేశాక ఫ్లేమ్ అనేది పూర్తిగా తగ్గించేసేయాలండి. లో ఫ్లేమ్లోనే సన్న మంట మీదనే బాగా ఉడికించుకోవాలి, అప్పుడు పొడి పొడిగా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. టూ మినిట్స్ పైన అయిందండి, ఇలా మూత పెట్టేశాను కదా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, టేస్టీగా ఉండే ఘీ రైస్ ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది.
లంచ్ బాక్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి కదా. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు తినిపించండి. ఎలా ఉంది అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రైనీ సీజన్లో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఘీ రైస్. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో కదా, పర్ఫెక్ట్ కొలతండి. ఈ ఘీ రైస్కి వచ్చేసి మనం 2 కప్పులు రైస్ తీసుకుంటే 4 కప్పులు వాటర్ అనమాట, అంటే 1 కప్పు పాలు అలాగే 3 కప్పులు నీళ్ళు అనమాట. జీడిపప్పు అనేది ఫస్ట్ వేయించుకోవాలండి, తాలింపు వేసాం కదా అప్పుడే, నేనైతే మర్చిపోయాను అనమాట, అందుకని సపరేట్గా వేయించుకున్నాను. ఘీ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్గా పెరుగు చట్నీ అలాగే వెజ్ కూర్మ అనమాట. వెజ్ కూర్మ చూడండి కన్సిస్టెన్సీ, మీరు కొంచెం పలచగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, నేనైతే పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి మా స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మనం వెజిటబుల్స్, పిల్లలు వెజిటబుల్స్ అంటే సపరేట్గా తినమంటే తినరు కదా, ఈ విధంగా వాళ్ళకి ట్రై చేసి మనం పెట్టామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కనుక వాళ్ళు ఒక్క మెతుకు కూడా ఉండకుండా తినేస్తారనమాట. అదండి నా బ్రేక్ఫాస్ట్ లంచ్ రొటీన్ బ్లాగ్ అనమాట. చూడండి ఎంత పొడిపొడిగా ఉందో కదా, ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. అదండి ఇవాళ వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.